సో గత 2 రోజులుగా తెలంగాణ రాష్ట్రపతులు సంక్రాంతి, కనుమ, భోగి ఈ పండుగ బిజీలో తెలంగాణ రాష్ట్రపతులు ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమంది పేటీఎం బ్యాచ్ కావచ్చు, తాగుబోతు బ్యాచ్ కావచ్చు, కొంతమంది ఏమో సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎట్లయినా బద్నాం చేయాలి, ట్రోల్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి, మానసికంగా వేధించాలనే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా, కొంతమంది పేటీఎం బ్యాచ్ చేస్తూ ఉన్నారు. గత 2 రోజులుగా 1000 కోట్ల రూపాయలు సోషల్ మీడియాకి ఇన్వెస్ట్మెంట్ చేసి సో రేవంత్ రెడ్డిని ఎట్లయినా బద్నాం చేయాలనే ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులు, కొంతమంది బ్యాచ్ చేస్తూ ఉన్నది. సో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దావోస్ పర్యటనకు వెళ్ళిండు. సో రాష్ట్రానికి పెట్టుబడులకు సంబంధించి కంపెనీలు తీసుకురావాలనే ఉద్దేశంతో సో అక్కడ పిలుపు మేరకు ఆయన దావోస్ పర్యటనకు వెళ్ళిండు. రాష్ట్ర మంత్రులు కొంతమంది, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళాడు. అక్కడ సంబంధించిన ప్రజా ఎవరైతే ఆ కంపెనీకి సంబంధించిన సీఈఓస్ ఉంటారో వాళ్ళతోటి ఆదాని గారితో కావచ్చు, లేకపోతే ఇతర కొంతమందితోటి కంపెనీల ప్రతినిధులతోటి ఆయన భేటీ అవుతూ ఉన్నాడు. సో అదే సందర్భంలో అక్కడున్న మీడియా కావచ్చు, ఇంగ్లీష్ మీడియా వాళ్ళు సో రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి మా దేశానికి వచ్చింది కాబట్టి ఆయనతో ఇంటర్వ్యూ చేయాలి, మాట్లాడాలని కొన్ని ఛానల్ ఆయనతో మాట్లాడుతున్న క్రమంలో సరే రేవంత్ రెడ్డి గారికి ఇంగ్లీష్ రాదు అనుకుందాం, తప్పు మాట్లాడిండు అనుకుందాం, బాగానే ఉంది. సో అల్టిమేట్గా కావాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్కి వెళ్ళిండు, మనకు కావాల్సింది అక్కడి నుంచి ఇక్కడికి పెట్టుబడులు రావాలి, ఆయన బాధ ఆయన పడుతున్న అంతవరకు బాగానే ఉంది. మరి గతంలో 2014 నుంచి 2023 వరకు మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇక్కడ ఉందిగా తెలంగాణ రాష్ట్రంలో చాలాసార్లు కోట్ వేసుకొని సూట్ వేసుకొని ఇతర దేశాలకు కల్వకుంట్ల తారక రామారావు మాజీ మంత్రి పోయింది కదా, అప్పుడున్న ముఖ్యమంత్రి కుమారుడు. మరి 2014 నుంచి 2023 నాటికి ఎన్ని ఉద్యోగాలు తీసుకొని వచ్చిండు, ఎన్ని కంపెనీలు తీసుకొని వచ్చిండు, ఎన్ని పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని వచ్చిందో, ఏ సోషల్ మీడియాలో అయితే రేవంత్ రెడ్డి పైన ట్రోల్స్ చేస్తూ ఉన్న ఈ బ్యాచ్ ఉందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంత ఇంగ్లీష్ స్పష్టంగా వస్తుంది కదా కేటీఆర్కి, ఇంగ్లీష్ స్పష్టంగా ఇతర దేశాలకు పోయినా కానీ వాళ్ళకు మించిన స్థాయిలో కేటీఆర్ మాట్లాడతాడు కదా. మరి ఆయన తీసుకురాని పెట్టుబడులు రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాకున్నా కానీ ఎట్లా సాధ్యమవుతుందో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమంది పేటీఎం బ్యాచ్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా ఈ బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం ఒకటే, మానసికంగా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాలి, మానసికంగా వేధిస్తే ఈ అలజడిలో కాస్త ఆయన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అన్న ఆలోచనలో భాగంగానే ఆ సోషల్ మీడియా పైన ఇన్వెస్ట్మెంట్ చేసి తప్పుడు ప్రచారాలు, ట్రోల్స్, ఎడిటింగ్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ పేటీఎం బ్యాచ్ మానుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఎలక్షన్ల కంటే ముందు 1000 కోట్ల రూపాయలు, దాదాపు 300 నుంచి 500 కోట్ల రూపాయల దాకా సోషల్ మీడియాలకు వెచ్చించి ఆ గులాబీల దండులమ్మ పాట ఉండే కదా, దాని తెరపై తీసుకుని వచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రపతిలు ఆ పాట వినుకుంటా ఎంజాయ్ చేసిరు, తినుకుంటూ తాగుకుంటా ఆ పాట వినుకుంటా ఎంజాయ్ చేసారు. వీళ్ళు ఆ పాటలకు, ఆ సోషల్ మీడియాలో ఉండే ఆ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసే సోషల్ మీడియాలో ఎవరైతే ఫేమస్ ఉంటో వాళ్ళకు పైసలు ఇచ్చి గులాబీ పార్టీని ప్రమోషన్ చేయించుకురు. అయినా కానీ ప్రజలు నమ్మలే, ఎన్ని 1000 కోట్ల రూపాయలు సోషల్ మీడియాలోకి వీళ్ళు పెట్టినా కానీ ప్రజలు నమ్మలేదు. సో మళ్ళీ గవర్నమెంటు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చింది, వీళ్ళని ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలి, ట్రోల్స్ చేయాలని చెప్పి మళ్ళా అక్రమంగా సంపాదించిన సంపద మళ్ళీ సోషల్ మీడియాకు ఖర్చు పెడతా ఉన్నారు. ఆలోచించుకోండి, 10 సంవత్సరాల కాలంలో మీరు పీక్ పడేసింది ఏమున్నది? కొత్త గవర్నమెంట్ మీద మీరు ఆరోపణలు చేసే ముందు, లేకపోతే నిలదీసే ముందు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఏమాత్రం కూడా వెనుక వేసుకురావట్లేదు. కానీ ఒక వ్యక్తికి ఇంగ్లీషు రానంత మాత్రాన ఆయనకి మానసికంగా ఇబ్బందులు పెట్టి ఏదో ఇబ్బందికరంగా చేసే ప్రయత్నాలు ఇప్పటికైనా మానుకోండి. ప్రజలు అవకాశం ఇచ్చారు, అలా పార్టీ ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది, ప్రజల తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఒకసారి మీరు ఆలోచించుకోండి, ఒకరిని వేలెత్తి చూసే ముందు 4 ఏళ్ళు మీకే చూపిస్తాన విషయం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏదో ట్రోల్స్ చేసి, లేకపోతే ఆయనకి ఇంగ్లీష్ రాదు, లేకపోతే ఆయనకు మాట్లాడానికి వస్తలేదు, క్వశ్చన్ ఒకటి అడుగుతూ ఉంటే ఆన్సర్ ఇంకోటి చెప్తా ఉండు, ఈ బంద్ చేయరు. ఫస్ట్ బంద్ చేసి మీ నాయకుడు గత మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉండు కదా, అడుగురి పలానాయనని ట్రోల్ చేయమని చెప్పిన ఆదేశాలు జారీ చేస్తా ఉన్నావు రేవంత్ రెడ్డి మీద. కానీ 10 సంవత్సరాల కాలంలో కేటీఆర్ గారు ఎన్ని కంపెనీలు తీసుకొని వచ్చినావు ఇక్కడికి, ఎంతమందికి ఉద్యోగ కల్పన కల్పిస్తావు కేటీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు అడగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఈ చిల్లర ప్రచారాలు బంద్ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాలు అధికారంలో ఉండమని, పరిపాలన ఇవ్వాలి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ప్రజలు అవకాశం ఇచ్చారు.
ఒకవేళ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మేము బాధ్యత తీసుకుంటాం, ప్రజలు ఓట్లేసారు కాబట్టి వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడతారు, హామీలు నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీతోటి కొట్లాడతారు. మీరు పదే పదే గతంలో చెప్తా ఉండే కదా ఏమైతే ఓడిపోతే రెస్ట్ తీసుకుంటామని. స్వయాన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నాడు కదా, ప్రజలు రెస్ట్ ఇచ్చారు, రెస్ట్ తీసుకోండి, 5 సంవత్సరాలు వాళ్ళు చేస్తారా సస్తారా ఆ విషయం మేము చూసుకుంటాం, మేము కొట్లాడుకుంటాం, మీరు రెస్ట్ తీసుకోండి, ఈ చిల్లర ప్రచారాలు బంద్ చేయండి. ఏదో ఇప్పుడు ఈయన 37,600 కోట్ల పెట్టుబడులు తీసుకొని వస్తున్నట్టే, మేమేం నమ్మట్లే, వచ్చేదాకా నమ్మే పరిస్థితి ఉండదు. గతంలో కూడా కేటీఆర్ ఇదే రేవంత్ రెడ్డి తరహాలో అటు వెళ్ళిండు, వెళ్ళి ఇన్ని పెట్టుబడులు తీసుకొని వస్తా ఉన్నాం, ఇన్ని కంపెనీలు తీసుకొని వస్తా ఉన్నాం, ఇలా 1,000 ఉద్యోగాలు తీసుకొని వస్తా ఉన్నాం పదే పదే చెప్తా ఉండే. కానీ ఆయన ఉత్తరం ముచ్చట్నే అయింది. రేవంత్ రెడ్డి పోయింది అది నిజమా లేకపోతే పేపర్లు ఏమైనా తప్పుడు వార్తలు రాస్తా ఉండా, ఇవన్నీ తర్వాత మాట్లాడుకున్నాం. కానీ ఒక వ్యక్తిని మానసికంగా వేధించే ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా కొంతమంది బ్యాచ్ చేస్తూ ఉన్నారు, ఇప్పటికైనా మానేయాలని కూడా కోరుకుంటాం. మానేయకపోతే రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా ఇదే చిల్లర పోస్టులు ఇదే తప్పుడు ప్రచారాలు వేస్తే మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉండదు. దానితో ఆలోచించుకోండి, రాబోయే ఎంపీ ఎలక్షన్లో బీజేపీ కాంగ్రెస్ ఇద్దరి మధ్యలోనే పోటీ ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీకి 80% ఓటయ్యరు. ఆ ఆలోచనలో ఆ క్లారిటీలో ఉండండి. సో రాష్ట్రానికి 37,600 కోట్ల పెట్టుబడులు, ఇంగ్లీష్ వచ్చిన కేటీఆర్కు రేవంత్కు ఇదే తేడా. అంతగానం మనకు పెద్ద ఇంగ్లీష్ వచ్చే కేటీఆర్కు మరి ఎన్ని తీసుకొచ్చో తీసుకురాకపోయి, ఏమి ఇంగ్లీష్ రాకున్నా కానీ 37,600 కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి రాబోతుంది అని చెప్పి అన్ని పేపర్లలో ప్రధానంగా వార్త కనిపిస్తూ ఉన్నది. సో ఇప్పటికైనా ఈ చిల్లర బ్యాచ్ ఈ తాగుబోతు బ్యాచ్ మీరు అనవసరంగా ఆ కేటీఆర్ ఇచ్చే ఆ పైసలతోటి మీరు తాగడం వల్ల మీ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, మీ లివరు మీ కిడ్నీ ఖరాబ్ అవుతుంది, మీ కుటుంబాలకు దూరం అవుతారు, మీ కుటుంబాలు మీ భార్య పిల్లలు రోడ్ల మీద పడే అవకాశం ఉంటుంది. తాగుకురి, ఆ తాగేది కూడా మీకు ఇచ్చే కేటీఆర్ ఇచ్చే మద్యం కల్తీ మద్యమే ఇస్తాడు, వాళ్ళ కుటుంబం వాళ్ళ అయ్యే తాగే మద్యం మీకు ఇయ్యడు, ఏదో కల్తీ మద్యం. ఈ బ్యాచ్ కొంతమంది ఉంటుంది కదా, ఈ బీఆర్ఎస్ పార్టీ సంస్థ కొంత బ్యాచ్ తయారు చేసిన ఆ కల్తీ మద్యం మీకు ఇస్తారు, మీకు ఇంత తాగంగానే దమాక్ పనిచేయదు, దమాక్ పనిచేయకుండా ఇట్లా ట్రోల్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ ట్రోల్సే మిమ్మల్ని బొందబెట్టింది, ఈ ట్రోల్సే మిమ్మల్ని రాజకీయంగా బొందబెట్టింది. ఎంపీ ఎలక్షన్ల ముందైనా ఈ ట్రోల్సు ఈ తప్పుడు ప్రచారాలు బంద్ చేయకపోతే ఎంపీ ఎలక్షన్లో కూడా మీకు రాజకీయంగా బుద్ధి చెప్తారు ప్రజలు. యా ఒక సరుదాం ప్రధానంగా అన్ని పేపర్లలో ఈ పెట్టుబడులకు సంబంధించిన వార్తనే కనిపిస్తూ ఉన్నది. యా రాష్ట్రానికి పెట్టుబడులు 37,600 కోట్లు, సీఎం రేవంత్ సమక్షంలో దిగ్గజ సంస్థల ఒప్పందం. సీఎంతో గౌతమ్ అదానీ, టాటా సన్స్ చైర్మన్ విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ భేటీ, ₹12,400 కోట్ల ఇన్వెస్ట్మెంట్కు అదానీ గ్రూప్ ఎంఓయు, ₹9,000 కోట్లతో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఓకే, ₹8,000 కోట్లతో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ సెంటర్ను ఏర్పాటు చేయనున్న గోడి ఇండియా, కొత్తగా ₹2,000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన అరాజన్, ₹5,200 కోట్లతో డేటా సెంటర్లు నెలకొల్పనున్న వెబ్ వర్క్ అంట. సో 12,400 కోట్లతోటి అదానీ గ్రూపు, 9,000 కోట్లతోటి పంప్ స్టోరేజ్ ప్రాజెక్టుకు జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఓకేనంట, 8,000 కోట్లతో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ అంట, 2,000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన ఆరేజాన్, ₹5,200 కోట్లతో డేటా సెంటర్లు నెలకొల్పనున్న వెబ్ వర్క్ అంట. మొత్తానికి 37,600 కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి రాబోతా ఉన్నాయంట. సో వస్తే కూడా మన వాళ్ళకి ఒకవేళ ఇంత పెట్టుబడులు కనుక మన రాష్ట్రానికి వస్తే మన రాష్ట్రంలో ఇతర కంపెనీలు నెలకొల్పితే మన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడండి, ప్రశ్నించండి, తప్పులేదు. రేవంత్ రెడ్డి గారు 37,600 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి అంటున్నావు కదా, ఎప్పటి వరకు వస్తా ఉన్నాయి, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఎంతమందికి మీరు ఉపాధి కల్పించబోతా ఉన్నారని ఆ ప్రశ్న రేవంత్ రెడ్డి ముందు ఉంచండి, బాగుంటుంది, దానికి మేము కూడా సపోర్ట్ చేస్తాం. కానీ ఆయనకి ఇంగ్లీష్ రాదు, ప్రశ్న ఒకటి అడుగుతూ ఉంటే సమాధానం ఒక చెప్తా ఉండు, ఈ ఎక్కిరించడము ఈ ట్రోల్స్ చేయడం బంద్ చేయండి, బంద్ చేయండి. ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండు, గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఆయన పోయింది ఏ పని మీద, లేకపోతే ఆయన పోయింది కంపెనీలకు సంబంధించిన ఎండీలతోటి భేటీ అవుతా ఉన్నాడు, అది అడగండి. మీరు ఎవరితోటి భేటీ అయినారు, ఎంత పెట్టుబడులు వస్తాయి అది అడగండి. మీలాగా కేటీఆర్ పోయిన కేటీఆర్ లెక్క, లేకపోతే గతంలో ఉన్న మంత్రులు పోయినట్టు ఈయన మొత్తం తిరిగి రాలే కదా, ఎంజాయ్ చేసి రాలే కదా, తినుకుంటా తాగుకుంటా చెప్పండి, అట్లేమైనా తిరుగుతుండా అక్కడ ఏమైనా ఎంజాయ్ చేస్తూ ఉండా, అవేముంటే బయట పెట్టండి. ఏమి లేదు, ఈ బ్యాచ్కి తాగినప్పుడు దమాక్ పనిచేయదు, ఏదో మానసికంగా ఇబ్బంది పెట్టాలి, సింపుల్గా అంతే, ఇక సింపుల్గా.
రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని బడా కంపెనీలు ముందుకు వస్తాయి. దావోస్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో వివిధ కంపెనీల ముఖ్యులతో భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకొచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. ప్రతి ఒక్క కంపెనీ ముఖ్యులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలమైన వాతావరణాన్ని వివరిస్తున్నారు. తమ ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను వెల్లడిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు దాదాపు రూపాయలు 37,600 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సీఎం సమావేశంలో పెద్ద కంపెనీలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇందులో రూపాయలు 12,400 కోట్ల పెట్టుబడులకు అదాని గ్రూప్ ఓకే చెప్పింది. మరో పారిశ్రామిక దిగ్గజ కంపెనీ జేఎస్డబ్ల్యూ గ్రూపు రూపాయలు 9,000 కోట్లతో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. 5 నెలల్లో రూపాయలు 8,000 కోట్లతో బ్యాటరీల ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించి 6,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వెల్లడించంట. 6,000 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వెల్లడించిందట. 6,000 మందికి ఏ 37 ఎలా పెట్టినా ఎంత 8,000 కోట్ల బ్యాటరీ ఉత్పత్తిలో ఖాళీ 8,000 పెట్టుబడులనే 6,000 పైచిలకు నిరుద్యోగులకు ఉపాధి దొరికే అవకాశం ఉంటుందంట. మీరు చెప్పండి, 2014 నుంచి మా సంపద మా పైసలతోటి కేటీఆర్ ఇతర దేశాల్లో పోయి ప్రతినిధులతోటి నేను భేటీ అవుతా ఉన్నా కంపెనీలను తీసుకొని వస్తాను చెప్పి ఇంత సుట్ కేసులు తీసుకొని వస్తూ ఉండే కదా. 2014 నుంచి 2023 నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించినవో కేటీఆర్ సమాధానం చెప్పు. నువ్వు ఉపాధి కల్పిస్తే నిరుద్యోగులు రాష్ట్రంలో స్వయానమి అయ్యా కేసీఆర్ పేరు రాసి ఆత్మహత్యలు చేసుకున్న మాట వాస్తవం కదా? దీనికి సమాధానం ఉండదు. యా కొత్తగా 2,000 కోట్ల పెట్టుబడులు పెడతామని అరేజన్ లైఫ్ సెన్సెన్స్ ప్రకటించింది. రూపాయలు 5,200 కోట్లతో డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు వెబ్వర్క్ సంస్థ ముందుకు వచ్చింది. మరోవైపు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషాద్ ప్రేమ్జీ, గోద్రేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రేజ్తో పాటు అమెజాన్ తదితర అగ్ర సంస్థల ప్రతినిధులతోనూ రేవంత్ భేటీ అయ్యారు. మాది ఫ్రెండ్లీ పాలసీ సీఎం, ఇప్పటికే తెలంగాణలో అనేక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నామని, ప్రపంచంలోని వ్యాపార దిగ్గజ కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావడం హర్షణీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడంట. సో మొత్తానికి ఇది తెలంగాణ రాష్ట్రానికి 37,600 కోట్ల పెట్టుబడులు రాబోతూ ఉంది. దాని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి దొరకబోతూ ఉంది. నిజంగా కనుక ఆ పెట్టుబడులు నిజమే అయితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్ల కోసం చాలామంది ఎదురుస్తూ ఉన్నారు కదా. సో ఏదో ఒకటి మంచి శాలరీ వస్తే ఈ కంపెనీలలో జాయిన్ అవుదామన్న ఆలోచనలో చాలామంది నిరుద్యోగులు కూడా ఉంటారు. మనకేమో 10 సంవత్సరాల కాలంలో మనకు శాత కాకపోయాయి, తీసుకొచ్చటోని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలన్నమాట.